ఎందుకు అవమానంతో నన్ను ఎందుకు తెచ్చుకున్నారు? ఒకసారి అవమానం పడి నేను పోయి ఉండొచ్చు, కానీ రెండోసారి నన్ను అవమానిస్తే నేను బ్రతకను కూడా బ్రతకలేదు. ఈ ఎరగొండ పాలనలో నేను ఉండలేదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గెలిపించాలి మహిళలు కానీ ప్రతి ఒక్కరు. మీరు తెచ్చుకున్నారు నన్ను, నన్ను నాకు అద్దె మనం దాన్ని సాగించడానికి వీల్లేదు. మనము మన ధనం మన సంపద మన రాష్ట్ర ప్రజలకేమో ఏ ఒక్కరి నుంచి కూడా అమ్ముకోవడానికి వీల్లేదని మీకు తెలియజేస్తుంటూ, అది కనుక రాష్ట్రం కావాలంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. పోరాటం అవసరమైతే రౌడీజం కూడా చేద్దాం, దాని తప్పేం లేదు. రౌడీజం అంటే అవసరం పట్టడం కాదు, గట్టిగా నిలిచి మన హక్కుల కోసం పోరాటం. ఎందుకు అవమానంతో నన్ను ఎందుకు తెచ్చుకున్నారు? ఒకసారి అవమానం పడి నేను పోయి ఉండొచ్చు, కానీ రెండోసారి నన్ను అవమానిస్తే నేను బ్రతకను కూడా బ్రతకలేదు. ఈ ఎరగొండ పాలనలో నేను ఉండలేదు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా గెలిపించాలి మహిళలు కానీ ప్రతి ఒక్కరు. మీరు తెచ్చుకున్నారు నన్ను, నన్ను నాకు అద్దె పోరాటం అవసరమైతే రౌడీజం కూడా చేద్దాం, దాని తప్పేం లేదు. రౌడీజం అంటే అవసరం పట్టడం కాదు, గట్టిగా నిలిచి మన హక్కుల కోసం పోరాటం.